ఇందులో పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. జీవితంలో ప్రతి మనిషి ప్రతి వ్యక్తికి ఏదో ఒక ఆశయం ఉండే ఉంటుంది. కొందరికి పరువు, కొందరికి డబ్బు, కొందరికి నగలు, మరికొందరికి భూమి కనుచూపు మేరలో కనిపించే భూమి మొత్తం తన సొంతం కావాలని ఆశ. తన ఆశకు ఎవరు ఎటువంటి నష్టం కలిగించకపోయినా చివరికి నష్టం కలిగేది ఒక్క రైతుకు మాత్రమే. ఏమా ఇంటికి వెళ్తావా? సరే మరి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళా. ఎక్కడికి వెళ్తున్నా? ఇంటికి వెళ్తున్నావా? ఏంటరామా, ఈ సంవత్సరం బాగా పండినట్టు ఉందా? బాగా లాభాలు వచ్చినట్టున్నాయి ఈ సంవత్సరం. ఈ ఏడు పంట బాగానే పండిందిరా, ఆ భగవంతుడి దయ వల్ల నష్టమైతే రాలేదు. భగవంతుడి దయ ఉండాలిరా. నేను ఒక విషయం అడుగుతాను, నువ్వేమనుకోనంటే అడుగుతానరా. తప్పుగా నేను ఎందుకు అనుకుంటానరా? తప్పుగా అనుకున్నది అయితే నువ్వెందుకు అడుగుతున్నాను? ఇంకేం కాదురా, మా అబ్బాయి పట్టణంలో చదువుతున్నాడు కదా, పరిస్థితి కోసం తక్కువ డబ్బులు అవసరం వచ్చింది, కొద్దిగా సాయపడతావేమని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు రా తొందరలోనే. క్షమించరా చంద్రం, ఈ ఏడు పంటమ్మగా వచ్చిన డబ్బులన్నీ అప్పు తీర్చానరా. అదేంటరా మళ్ళగంటావు, నీ కూతురు కోసం కొంతనే దాచి ఉంటావు కదరా, అదేనా అప్పు కింద ఇవ్వరా? కనీసం తిరిగి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు రా. అదే చంద్రం, అవసరానికి నుంచి అప్పు ఉందనుకోరా, తల భారం అవుతుంది. నువ్వు అన్నావు కదా నా కూతురు కోసం ఏమైనా దాచించావా అని, అలా దాచినా కూడా ఒక రూపాయి కూడా ఉండదురా. అదేంటా అలాగంటావు, ఈ కూతురు కోసం కొంతనే ఉంచాలి కదరా, మొత్తం ఒకేసారి తీర్చేయాల, కొంత ఉంటే ఉపయోగపడుతుంది కదా. అరే ఈ రోజుల్లో అప్పుల బాధ, కుటుంబ బాధ్యత మోయాలంటే చాలా కష్టమే. ఇప్పుడు చూడు, ఏ అప్పులు లేవు, ఏది ఉంటే దాంతో సర్దుకుపోతాం. సరేలే, నేను ఎవరినైనా అడుగుతాను కానీ నీకు ఒక విషయం తెలుసా? అదేరా, మన ఊరి మీద నేషనల్ హైవే పడుతుంది, అది నీ పొలం పక్కలే తెలుసా? ఆ విషయమా తెలుసులేరా? తెలుసా, ఎంతనా అదృష్టవంతుడు బాబు, నీ పొలం అమ్మితే డబ్బే డబ్బు. డబ్బు వస్తుందిరా, సరే సంతోషం ఎక్కడి నుంచి వస్తుందిరా? డబ్బు ఉంటే ఆనందం ఉన్నట్టే కదరా, అప్పులు ఉండవు బాధలు ఉండవు, అంతా హ్యాపీయే కదరా. కణతల్లి లాంటి భూమిని అమ్మేసి నచ్చిన పనికి దూరంగా ఉంటే సంతోషం ఎక్కడి నుంచి వస్తుందిరా? ఈ పని కాకపోతే ఇంకో పని చేస్తా, అయినా పని చేయాల్సిన పనే ఉందిరా, వ్యాపారం చేసుకో, పంట చేతికొచ్చినా రాకపోయినా పర్వాలేదు, అంతా హ్యాపీయే కదరా. అరే చంద్రం, మనకు డబ్బు ఉంది కదా అని బంగారు పనులు అన్నంత అనుకున్నా చివరికి పంట పండించేది రైతేరా. మనం పండించే పంట కొన్ని వేల కుటుంబాలకు ఆకలి తీరుస్తుంది. నేను సొంతంగా వ్యాపారం చేసుకున్నా, ఎవరికిందన్నా పనిచేసినా నాకు మాత్రమే లాభం,
ఇంకెవరికి లాభం ఉండదు. ఇవన్నీ వదిలేసి అచ్చేసుకో ఇచ్చేసుకో అంటా విట్రా, నాకు కలవడానికి టైం అవుతుంది, వెళ్తాను మరి. రాజన్నా ఒక్క నిమిషం ఆగు, నా రాజన్నా ఒక్క నిమిషం ఆగు, నీకు మాట్లాడు. ఏంటి నా విశేషాలు, ఏటి పంటలు బాగా పండినట్టున్నాయి? అవునరా, అంతా బాగానే ఉంది, ఇందుకు ఎందుకు వచ్చావు చెప్పు. ఏం లేదన్నా, మన పక్కూరు రాయుడు గారు ఉన్నారు కదా, మీకు తెలిసే ఉంటుంది, ఆయన వయసు మరీ అంత ఎక్కువేం కాదు కానీ కొంచెం చాదస్పరుడు, జ్యోతిష్యం వస్తాన్ని పట్టించుకుంటూ ఉంటుంది. ఏముందిరా, ఎవరు నమ్మకాల వాళ్ళవే, ఈ భూమి మీద నీరు నిప్పు గాలి అంత నిజమో, దేవుడు దేవుడు కూడా అంతే నిజం. సరే గాని ఇందుకు ఎందుకు వచ్చావు చెప్పు. ఏం లేదన్నా, ఆయన ఒక పొలం చూసారంట, అది అడగమని పంపించారు. అవునా, ఇంకెవరిదా స్థలం? ఎవరిదో అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తున్నానా, నీ పొలం గురించి అడగమని పంపించారు. నేను ఈ స్థలం అమ్ముతానని ఎవరికి చెప్పలేదురా, అయినా నాకు అమ్మే ఉద్దేశం కూడా లేదు. ఒకసారి ఆలోచించుకున్నా, ఆయనకి నీ స్థలం నచ్చింది, ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తామన్నారు, హ్యాపీగా లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకొచ్చు. ఆలోచించడానికి ఏం లేదురా, అయినా నీకు విషయం చెప్పనా, ఓ రైతుకి పంట నష్టం వచ్చి అప్పులు పాలయ్యాడు, తను చేసిన మొదటి పని ఏంటో తెలుసా, ఆత్మహత్య. ఆ క్షణం పొలం అమ్మి అప్పు తీర్చాలని ఆలోచన కూడా రాలేదు రైతు. చనిపోయిన వ్యక్తి ఎవరో తెలుసా, మా నాన్న. మా నాన్న చేసిన తప్పు నేను చేయను, నువ్వు ఇంక బయలుదేరచ్చు. ఇంకదాకా వచ్చిన లక్ష్మీదేవిని కాదనుకుంటున్నావు, కావాలన్నా మళ్ళీ రాదు, ఆయనకు తెలిసింది అనుకో, లేనిపోని గొడవలు అవసరమా, ఆయన కావాలన్నప్పుడు ఇచ్చావు అనుకో, నీకు నచ్చినంత డబ్బు ఇస్తారు, లేదనుకో ఆయనే వస్తే వేరేలా ఉంటది, ఆలోచించుకో. అడగగానే ఇవ్వడానికి ఏదేమన్నా చాక్లెటా బిస్కెటా చేతిలో పెట్టి తీసుకోండి అని చెప్పడానికి, నాకు వాళ్ళగా 1000 ఎకరాల ఆస్తులు భూములు లేవు, నాకున్నది ఒకే ఒక స్థలం, కావాలంటే వేరే ఎక్కడన్నా చూసుకోండి, నేను మాత్రం అమ్మను. రాయుడు గారు ఆ పొలం అమ్మనంటున్నాడండి, మీకు తెలిసిందే కదా రాయుడు గారు, ఈ రైతులు అప్పుల పాలు అయితే ఆత్మహత్యలు చేసుకుంటారు కానీ పొలాలను అమ్మటానికి అయితే ఇష్టపడరు, వాళ్ళు ఉన్నంతకాలం మనం పొలాలు తీసుకోవడం చాలా కష్టం. ఈ ప్రపంచంలో ఎవడు తనకు అవసరం ఉన్నదని అడిగితే ఇవ్వడరా, తనకన్నా విలువైనది వాడికి ఎంతో ముఖ్యమైనది మన దగ్గర ఉంటే వాడే చచ్చినట్టు మన కాళ్ళ దగ్గరకు వచ్చి ఇచ్చిపోతాడు, అదేంటో తెలుసు కదా. తెలుసు రాయుడు గారు. తెలిస్తే తెల్లముఖం వేసుకొని చూస్తావండి, వెళ్ళి పని కానీ. తల్లి నువ్వు ఫోన్ చేసిందమ్మా, చాలా తాపీ పొలం గెలొస్తాను, సాయంత్రం వచ్చాక మనం బయటకు వెళ్దాం సరేనా? అవునరా, గంగరాజ్ పొలానికి వెళ్తున్నా, సాయం చేయడానికి ఎవరు లేరంట. అలాగా, మరి పాపను కూడా తీసుకెళ్ళచ్చు కదరా. వద్దురా, పాప పొద్దున్న వస్తాను మారం చేసింది, మళ్ళీ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తాను మారం చేస్తుంది, ఎండ గట్టిగా ఉంది కదా, ఇంట్లో ఉంటుందిలే, ఆయన ఎంతసేపు పొలంలో వెంటనే వచ్చేస్తాను. ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎక్కడికి వెళ్తానరా, నువ్వుంటే మాట్లాడదామని వస్తానరా. సరే పొలానికి వెళ్ళి వచ్చి తర్వాత మాట్లాడదాం. నేను త్వరగా వచ్చేస్తానరా, కొంచెంసేపు పాపకు తోడుకుండొచ్చు కదా, బాబు ఒక్కడితే ఉంటుంది, భయపడుతుందేమో. సరే నాకేం పని లేదులే, సరే ఉంటాను. నన్ను కొట్టి ఎత్తుకెళ్ళిపోయారా, రాయుడు గారు పొలానికి రమ్మంటారు. తెలుసా,
రే చంద్ర, ఏం జరుగుతుందిరా? ఏం చెప్పమంటారా? డబ్బు డబ్బు ఎలాంటి వాడిని నన్ను మార్చేస్తుందా? నాకు డబ్బు అవసరం, అందుకే రా ఈ పని చేశాను. వాళ్ళు డబ్బు ఇస్తామన్నారా, అందుకే చేశాను ఈ పని. భయపడుతుందేమో. అమ్మా చిన్న, ఒకదాని కూర్చుని ఏం చేస్తున్నావమ్మా? మీ డాడీ ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళారా? అయితే మీ డాడీ దగ్గరికి మనం వెళ్దావా? దా అయితే వెళ్దాం. చా, నువ్వు స్నేహితుడు వినరా? డబ్బు కోసం ద్రోహం చేస్తావా? నా చేతులు ఎవడు కట్టాడు? నా పాప ఎక్కడ ఉందిరా? అరాయిడు ఎక్కడ? వస్తాడరా, ఎంత చేసినాడు రాకుండా ఉంటాడా? వస్తాడు. ఏంటన్నా ఇంత చిన్నదానికి రాయడికి అవసరం ఏంటి? మనం చేయలేమా? అవన్నీ వేర్రా. ఎందుకో తెలుసా? ఈ ఊరు మొత్తం మీద బాగా చదువుకున్నాడు వీడొక్కడే. వీడి కర్మకాలి బాబు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుని చచ్చాడు. వీడేమో ఇక్కడికి వచ్చి పడ్డాడు, ఇకపై చూడలేడు. నూతులు పడతాడు, గోతులు పడతాడు. నిజమేరా రాము, అనవసరంగా ఇక్కడికి వచ్చాడు. మంచి ఉద్యోగాన్ని, హ్యాపీ లైఫ్ని వదిలేసుకున్నావు. మీ నాన్నలాగే వ్యవసాయం చేద్దామని వచ్చావు. ఏం జరిగిందో చూసావు కదా. రే చెత్త నా కొడక, మా నాన్న అప్పు తీర్చాలనుకుంటే పొలం అమ్మితే సరిపోతుందిరా. కానీ అలా ఎందుకు చేయలేదు తెలుసా? అతను లేకపోయినా పొలాన్ని వేరొక వ్యవసాయం చేయాలని. ఇలాంటివి ఏమి ఆలోచించుకుంటాను? ఇలాంటి పనికి మనల్ని ఏదోలు తండ్రి చనిపోగానే ఉన్న పొలాలన్నీ అమ్మేసుకుని వచ్చిన డబ్బుతో జలసాలు చేసి తర్వాత డబ్బు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పు చేస్తారు. రైతును అర్థం చేసుకోలేని ఇలాంటి పనికి మాలిన మెదలు ఉన్నంత కాలం ఏ ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినా రైతు కష్టాలు తప్పవురా. వీడైనా నువ్వు చెప్పిన పెద్ద మనిషి. వీడిని పెద్ద మనిషి ఎలా అన్నారా? ఆడపిల్లలు అడ్డం పెట్టుకుని ఎంత చేసినా వాడిని పెద్ద మనిషి అన్నారా? చేతకనుడు అంటారు. ఎవడరా పెద్ద మనిషి? చూడడానికి నేను మరీ 60 ఏళ్ళ ముసలోళ్ళ కనపడతాను. రే నువ్వు పెద్ద మనిషా ముసలోడా నాకెందుకురా? ఆ పాప ఎక్కడ నుంచి చెప్పరా నా కొడక? రే నాకు తెలిసినవి రెండే రెండు. ఒకటి అడిగి తీసుకోవడం, ఇవ్వకపోతే లాక్కోవడం. మర్యాదగా అడిగితే దేవన చాక్లెట్ బిస్కెట్ చేతిలో పెట్టడానికి అన్నారు. నేను ఏమన్నా కుక్కలా కనబడుతున్నాను? అవును, నీ పేరు రామరాజు గాల ముందు అల్లూరి మన్యందర ఇలాంటి పేర్లు ఏమైనా ఉన్నాయా? మన్యందర అల్లూరి సీతారామరాజు తిరిగిపాటు చేస్తే చరిత్ర అయింది. అదే పేరులో రామరాజు ఉంది కదా అని ఈ రామరాజు తిరిగిపాటు చేస్తే చెప్పవచ్చు కుటుంబం సర్వనాశనం అయింది. నీకు ఒక విషయం చెప్పాలరా, అందరూ అనుకున్నట్టు మీ నాన్న ఆత్మహత్య చేసుకోలేదు. మీ నాన్న ఆత్మహత్య చేసుకుంటే ఆ పొలం నాకు దక్కుతుంది అనుకుంది. కానీ నువ్వొచ్చావు, నువ్వొచ్చి చదువుకున్నాడు కదా నాకు రాసి చెల్లిపోతావు అనుకుంది. కానీ ఇక్కడే ఉండి మీ నాన్నలా వ్యవసాయం చేద్దాం అని నిన్ను చంపి నీ కూతుర్ని వదిలేద్దాం అనుకున్నా. నేను చెప్పినట్లు చెయ్యకపోతే నువ్వు నీతో పాటు నీ కూతురు కూడా చనిపోతుంది. రాయిడ్ని కొట్టేసినట్టు అన్నాడు. మట్టి పిసుక్కుని చేతులు కదరా, మట్టి గట్టిగానే పెట్టారు. నిన్ను బెదిరించి నీ పొలం రాయించుకున్నా కానీ తప్పట్లేదు. నీ కూతుర్ని చంపి నాకెందుకు ఈ జీవితం అనుకునేలా చేసి ఆ పొలాన్ని నాకు రాసిచ్చేలా చేసుకుంటాను రే.
కొడవలు పట్టి పొలంలోకి దిగి నారు పోసిన నాకు నీ పేర్కోయడం తంత పనేం కాదురా. ఇలాంటి వాళ్ళు భయపడితే భయపడతాం, తిడితే పడతాం. అలాగే మీలాంటి వాళ్ళతో డబ్బు అప్పు చేసి పంట పండించి పంట చేతికి రాకపోతే ఆ డబ్బు ఎలాగే వాళ్ళు తెలియక ఆత్మహత్య కూడా చేసుకుంటాం. అంతే తెలుసు అనుకుంటున్నావా? నీ జోలికి వస్తా, నీ కుటుంబాన్ని నాశనం చేస్తా అంటే ఎలా ఊరుకుంటా అనుకుంటున్నావురా? పడ్డొచ్చిన వాడిని పొలంలో కలుపు మొక్క నువ్వు ఆశపడ్డ పొలం నీకు దక్కితే నీ ఒక్కడ ఆశ నెరవేరుతుందేమో. అదే రైతు ఆశపడితే ఏం జరుగుతుందో తెలుసా? కొన్ని వేల మందికి ఆకలి తీరుతుంది. మారు, ఇకనైనా మారు. నువ్వు ఆశపడ్డదాన్ని దక్కించుకోవడానికి నువ్వు చేసా, నీ దగ్గర ఉన్న భూమిని రైతులకు ఇచ్చి పంట పండించే వేల మంది రైతులకి అవసరంగా మార్చు. లేకపోతే నువ్వు ఆశపడ్డ పొలంలోనే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఎరువుగా పారేస్తా. చివరికి నీకు 6 అడుగులు నేల కూడా ఉండదు. వదిలేను కదా అని చెప్పి మళ్ళీ నా జోలికి వస్తే అనుకున్నది అనుకున్నట్టు చేస్తా. ఇది నా నేల తల్లి మీద ఆనా. ఎలాగని కాపాడాలి, ఇక్కడి నుంచి ఆడి నుంచి తప్పించుకోవాలి. Let's go.